తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై హోం మంత్రి తానేటి వనిత మండిపడ్డారు। చంద్రబాబు పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారని ఆమె అన్నారు। అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటున్న చంద్రబాబుకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తోందని ఎద్దేవా చేశారు। కర్నూలు ప్రజలు చంద్రబాబు నాయుడిని నిలదీయడమే దీనికి నిదర్శనమని ఆమె వివరించారు। సీఎం జగన్ పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు। సీఎం జగన్ గారిని అసభ్య పదజాలంతో దూషిస్తే సహించేది లేదని హోం మంత్రి వనిత హెచ్చరించారు। గౌరవ ముఖ్యమంత్రి వరిలు జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పాలనకి ప్రజలందరూ కూడా గడప గడపలో బ్రహ్మరథం పడుతుంటే అది చూసి ఓర్వలేక ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు తమకు నోటికొచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది। ఏదో ప్రతిపక్ష నేతలు మహిళా నేతలు మాట్లాడుతున్నారంటే ఏదో అర్థం ఉంటుంది। స్వయాన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మన కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు పరిపాలన వికేంద్రీకరణని ప్రశ్నించినప్పుడు ఈన నినాదం ఏంటి ఒకటే రాజధాని ఉండాలి అది అమరావతి ఉండాలి। కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వరలు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చెందాలి పరిపాలన అనేది వికేంద్రీకరణ ఉండాలి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ఉండాలి అని చెప్పి ఈ రోజున మూడు రాజధానులనే ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు। కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకు లేదు ఓ ప్రక్కన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు రెండో ప్రక్కన ప్రజల్ని వాళ్ళు నమ్మించలేకపోతున్నారు ఏదో ఒక సానుభూతితో ప్రజల నుండి సానుభూతి పొందాలన్న వ్యూహం ఏదో ఒకటి రచించాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ వ్యూహాలు ఎక్కడా కూడా ఫలించలేదు। ఈ రోజున కర్నూలులో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీసిన విధానం మనం చూసాం వాళ్ళంతా కూడా ఈ రోజున మాకి దానికి సమాధానం వైసీపీ నేతలు దద్దమ్మలు వైసీపీ నాయకులు అలాంటి వాళ్ళు చెమటలు అని చెప్పి నానా దుర్భాషలు ఆడడం స్వయాన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే నిందలు వేయడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం। ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు। ఎందుకంటే ఈ రోజున వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ మహిళా నేతలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలారంటే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు। మరి ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం। ఈ రోజున మరి ప్రజలకి మంచి చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వరలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అందిస్తున్న సంక్షేమ పథకాలకి ప్రజలందరూ కూడా మాకు మళ్ళీ జగన్ అనే ముఖ్యమంత్రిగా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు।